చెల్లెమా చెల్లెమా వస్తున్నానన్నయ్య. నీకోసం ఏంది చిన్న చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యి ఉండవు. ఆ మిఠాయి మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయివా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా, ముత్యాలహార ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వింతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు, రేపో మాపో ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా ఆ మాట వద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా. కానీ మగవాడు తన కాలం మీద నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ 100% కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? yes. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దామని? నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 100,000 శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ. అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఉన్న కృష్ణ పరమాత్ముడా? రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి. మరి ఇలా ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కౌంటి చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనభోజనానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెం పందెం ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా, పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని, నీ కోసం మీ అమ్మగారు చేసిన కారులు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే బా. అరే అగాదు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా లేటివ్? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాణి. నీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్మండి నువ్వేమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్మండి గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్న మాట అసలు కథ. చిట్టి గారెలు. ఎమరుచిగా ఉన్నాయి, నూనె ఉన్నాయి ఎందుకు? నాకు చిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా నవ్వులు పారేస్తాను. చూసావా తెలిసి పందేలా, నేనే గెలిచాను. పందేవా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు? ఈ మహాతల్లి చేసినవే. నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు వెధవకి నా కూతుర్ని అడగడానికి నోరెలా వచ్చింది? అదేంటి బావా, ఎంత చెడ్డా.
వాడు నీ చెల్లెలు కొడుకు, తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిన దాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళని చూశాగా, ఇంకా కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు కొంచెం ఆలోచించు, గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఇవాళ ఉత్త ఓటర్ గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యే రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం ఓటర్ కూడా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్యా ఉపన్యాసం నువ్వు వెళ్ళేవరికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను ఆలోచించు. ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది, ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే అలా చూస్తూనే కడుపు నింపుకో, నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగవో చూస్తాను. దిగు. చచ్చంపో, ఇక్కడికి కూడా దాపరించాడే, ఇప్పుడు ఎలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డా ఏంటి? అమ్మని అమ్మ నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా, ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో అదేమిటి బావా అలాంటావు, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాట్లేనా? అమ్మని అమ్మ ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకాలు కలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దూకుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దూకుతాను. అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయలాగా నిలబడాలి. ఏమిటి రాయలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు నిలబెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం చెడు కింద తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా. నీకు తెలీదు పద్మా, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డవు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులు చెతికెళ్ళినా. నిన్ను పులెత్తు పోదంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా మాట వరుసకన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఇగిరి దాటి బయటికి రాకూడదు. దీనిలోపులే ఉండి నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చోలు పెట్టుకుని ఆనందించు.